జిల్లా రాజంపేట మండల కేంద్రంలో శ్రీ రేణుకామాత కళ్యాణ మహోత్సవం ఉంటుందని రాజంపేట శ్రీ రేణుకామాత నిర్మాణ కమిటీ అధ్యక్షులు ఈశ్వర్ గౌడ్, కోశాధికారి తిరుపతి గౌడ్, రంగా నారాయణ గౌడ్, బొర్ర నారాయణ గౌడ్ మాట్లాడుతూ శ్రీ రేణుకామాత నూతన విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఈ నెల 18 నుండి 22 వరకు ఉంటుందని, గడకట్టుట మరియు లందకు పోవుట, మంగళవారం రోజు గణపతి పూజ, కళ్యాణ హోమం, మహాపూర్ణాహుతి, శ్రీ రేణుకామాత విగ్రహ ప్రతిష్టాపన, శ్రీ రేణుకామాత జమదగ్ని కళ్యాణ మహోత్సవం, సర్దార్ శ్రీ పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణ కొరకు కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ రావడం జరుగుతుందని, సాయంత్రం బోనాలు తీయటం జరుగుతుందని అన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుందని, పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని పాపగౌడ్ విగ్రహావిష్కరణ శ్రీ రేణుకామాత దేవి మహోత్సవంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు. రేణుకా ఇల్లమ్మ దేవాలయం నిర్మించడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా నిర్మించాము. చాలా కష్టపడి, ఇన్ని రోజుల నుండి కష్టపడి మంచి దేవాలయము ఈ మన ఏరియాలో లేని విధంగా మేము నిర్మించడం జరిగింది. 18 నుంచి ఉత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి. మన అందరూ ఆహ్వానితులే. 21 నాడు రేణుకా ఇల్లమ్మ కళ్యాణము, మరి అన్నదానము, మరియు సర్దార్ సరోవర్ పాపన్న విగ్రహావిష్కరణ ఉంది కాబట్టి అందరూ దయచేసి అందరూ పెద్ద ఎత్తున రావాలని కోరుకుంటున్నాము. ఎమ్మెల్యే కూడా ఆహ్వానించాము, ఎమ్మెల్యే కూడా వస్తాడు సర్దార్ సరోవర్ పాపన్న విగ్రహావిష్కరణకు. కామారెడ్డి జిల్లాలోని రాజంపేట మండలం అటువంటి రాజంపేట గ్రామంలో నూతన ఇల్లమ్మ గుడి నిర్మాణం జరిగింది. 18 తారీఖు నుంచి నూతన నిర్మాణ ఇల్లమ్మ గుడి నిర్మాణ ఉత్సవాలు కార్యక్రమం జరుగుతుంది. 18 నుంచి 22 వరకు 18 నాడు యజ్ఞాలు యోగాలు ఉన్నాయి. 19 నాడు ఊర్లో ఊరేగింపులు, సోమవారం నాడు కుంకుమ పూజలు, మంగళవారం నాడు విగ్రహ ప్రతిష్ట, అమ్మవారి కళ్యాణము, అన్నసంతర్పణ, సర్దార్ సరోవర్ పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ, సాయంత్రము అమ్మవారికి బోనాలు తీయబడును. అందరూ గ్రామ ప్రజలు మరియు చుట్టుపక్కల ఉన్న కామారెడ్డి జిల్లాలోని గ్రామ ప్రజలందరూ ఆహ్వానితులే. అందరూ రాగలరని మా రాజంపేట గౌడ సంఘం తరఫున కోరుచున్నాము. మరియు స్పెషల్ గెస్ట్గా ఎమ్మెల్యే గారు మరియు లోకల్ లీడర్సు అందరూ వస్తున్నారు. ప్రజలందరూ రావాలని కోరుచున్నాము.